చేస్తున్నాం. అయిపోయింది బుజ్జి హార్వెస్ట్, బుజ్జి హార్వెస్ట్, మామిడికాయల హార్వెస్ట్. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో మామిడి, కానీ మామిడి అడవి మామిడి. ఈ మొక్క ఎక్కడ దొరుకుతుందని మళ్ళీ చాలామంది కామెంట్ సెక్షన్లో పెడతారు. ఇది నేను టెరా ఆర్గానిక్స్లో తెచ్చుకున్నా. మీకు టెరా ఆర్గానిక్స్ అని మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసినా కూడా వాళ్ళకి అనిపిస్తుంది. హైదరాబాద్లో అయితే లోకల్గా వాళ్ళు డెలివరీ కూడా చేస్తారు. బాగుందా? ఎన్ని కాయలు వచ్చినాయి చూసినారు? ఇంకేమైనా తినాలనిపిస్తుంది, ఎత్తుక్కుంటే ఏదో ఒకటి దొరుకుతుంది మా గార్డెన్లో. చలో మనం చూద్దాం ఇంకేమున్నాయో, చూస్తే తెలుస్తుంది. ఓకే, జామ చెట్టు దగ్గర ఒక జామకాయ ఉండే, ఇంతకుముందు చూసిన. వెరీ గుడ్, వచ్చింది 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 వచ్చింది. మళ్ళా తినొచ్చు. ఇది తీసుకుందామా, ఇది తీసుకుందామా, ఇక్కడ ఇంకోటి. అమ్మయ్య, ఇవేంటంటే మనం తీసుకుంటే మళ్ళీ వస్తాయి. ఇది కూడా తీసుకుందాం. మళ్ళీ మా బాబు నాకు ఇవ్వడు, వాడికి ఒకటి నాకు ఒకటి. అమ్మ, ఓకే డన్. ఇవి జామకాయలు L49 అన్నమాట. ఏరని గాలు ఒకటి. సరే ఒకటి ఉంచుతా, ఒకటి నాకు ఒకటి మా బాబుకు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచుకున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో మనము అడవి మామిడిని ఎలా పెంచుకుందాము, దాని ఫ్రూట్స్ ఎలా ఉంటాయి, అండ్ ఎలాంటి కేర్ తీసుకోవాలి అన్నది చూద్దాము. ప్రతిరోజు కూడా ఒక కొత్త మొక్క గురించి తెలుసుకుందాము. అండ్ అలాగే గార్డెన్లో, ముఖ్యంగా టెరెస్ గార్డెన్లో మొక్కలను ఎలా పెంచుకోవాలని మీరు ఏదైనా కన్ఫ్యూజన్గా ఉన్నా, ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలనేటువంటి డౌట్స్ ఉన్నా, మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. అలాగే మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి, వాటిని మనం మొక్కలకి ఇస్తూ వారం వారము చక్కగా ఇలా మొక్కలను పెంచుకోవచ్చు అనమాట. ఇవన్నీ మల్లెపూలు, బోలెడు మల్లెపూలు వస్తున్నాయి గార్డెన్లో, కాకపోతే ఎప్పటికప్పుడు మనము తీసేస్తూ ఉండాలి. వాటిని ఇలా ఫెర్టిలైజర్గా కూడా ఇవ్వచ్చు. ఒక్కటి తీసుకుందాం. చాలా అంటే చాలా అంటే చాలా ఇష్టం, ఎవరికైనా మల్లెపూలు అంటే ఇష్టమే కదా. సరే అదనమాట, మనం ఇప్పుడు వెళ్ళిపోదాము మొక్క దగ్గరికి ఎలా ఉందనేసి. కొన్ని కాయలు ఉన్నాయని చెప్పినా కదా, పండ్లు అయినాయి అవి యాక్చువల్గా అయితే, వాటిని కూడా హార్వెస్ట్ చేయాలి. సో ఒక చిన్న బుట్ట అయితే తీసుకొని వచ్చిన. అండ్ నార్మల్గా మన దగ్గర దొరికేటటువంటి ఫర్టిలైజర్స్ ఎవ్రీడే చెప్తూనే ఉంటాయి, ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళ కోసం. చెప్పకపోతే ఎట్లా బా, చెప్తేనే కదా తెలుస్తుంది అందరికీ. ఓకే, సో ఇవి మూడు ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా కొన్ని ఫర్టిలైజర్స్ ముఖ్యంగా అందరికీ కూడా షేర్ చేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి ద్రవజీవామృతము. ఇది పాలేకరి పద్ధతిలో మనం ఆవు మూత్రము, ఆవు పేడ నుంచి తయారు చేసినటువంటి ఎన్నో మైక్రోబ్స్ ఇందులో ఉంటాయి. సో వాటిని గ్రో చేస్తామన్నమాట. మట్టిలో ఉన్నటువంటి సారం, కుండీల్లో ఉన్నటువంటి మట్టిలో సారం వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం ఫెర్టైల్ చేస్తూ ఉండాలి సాయిల్ని. సో ఈ ద్రవజీవామృతాన్ని వారానికి ఒక్కసారి మీరు వాటర్లో కల్పిస్తూ ఉంటే కనుక చక్కగా అందులో వానపాములు, మైక్రోబ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ దీంతో పాటు ప్లాంట్ గ్రోత్ ఎన్పికే మిక్స్ ఒకటి, బనానా మిక్స్, ఫ్లవర్ ఫర్టిలైజర్. ఇదేంటంటే ఇందులో మంచి పోషకాలు ఉంటాయి పువ్వులు రావడానికి, పొటాషియం రిచ్గా ఉంటుంది. సో మీకు ఫ్లవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. అండ్ వచ్చిన ఫ్లవర్స్ రాలిపోకుండా కాయలుగా మారాలి, పండ్లుగా మారాలంటే బలం ఇవ్వాలి కదా మొక్కకి. సో దానికోసం ఈ ప్లాంట్ గ్రోత్ ఎన్పికే మిక్స్ అనమాట. ఈ రెండు కూడా మీకు, ఈ మూడే కాదు, దశపర్ణి కషాయం అని ఇంకోటి ఉంటుంది. సో ఈ ఆ రెండు బాటిల్స్ ప్లస్ ఈ రెండు ప్యాకెట్స్, అవి ఈ రెండు బాటిల్స్ ఏంటంటే ఒకటి మట్టిని సారవంతం చేస్తుంది, దశపత్రి కషాయం ఏంటంటే మీకు పురుగులన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఇవి కోంబో కిట్స్ చాలా ఉంటాయి, చాలా ఫ్రీ ప్రోడక్ట్స్ ఉంటాయండి మా దగ్గర కోంబో ప్యాక్స్లో. సో మీరు వాటి కోసం నాకు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. అండ్ జ్యోతి న్యాచురల్స్ .com కి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి నీ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనమాట. ఇది మోకాళ్ళ నొప్పులకు కానీ, మజిల్ రిలీఫ్ కానీ చక్కగా పనిచేస్తుంది. కేరళ ఆయిల్స్ తెలిసే ఉంటుంది మీకు, అలాంటి మెథడ్ అనమాట ఇది, హెర్బల్ ఆయిల్. సో చక్కగా మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. ఇది కూడా మన గార్డెన్లో అవైలబుల్గా ఉంది. అండ్ వాటితో పాటు హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి బృంగిరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇది ఇంకా బెస్ట్ వన్. మీరు జుట్టు ఊడిపోతుందన్నా, లేదా జుట్టు రాలిపోయిన జుట్టు మళ్ళీ రావాలన్నా, మనకు బాగా ఇంకా మనకు కేశాలకి రారాజు అనమాట ఇది, బృంగరాజ్ అనేది. ఇది అత్యద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో చాలా వనమూలికలు ఉంటాయి, మేము న్యాచురల్ మెథడ్లో తయారు చేసింది. సో ఇది ఎవరికైనా కావాలన్నా కూడా, అండ్ వాటితో పాటు తెల్ల జుట్టు నల్లగా చేసుకోవడానికి హెన్నా పౌడర్, హెర్బల్ హెన్నా పౌడర్, హెర్బల్ ఇండిగో పౌడర్, ఈ మూడు ఒక కిట్ అనమాట. సో తెల్ల జుట్టున వాళ్ళు ఈ మూడు తీసుకోవాలి. ఒకవేళ వైట్ హెయిర్ లేకపోతే మీకు ఈ ఇండిగో పౌడర్ అవసరం లేదు, ఈ రెండు సరిపోతాయి.
సో జుట్టు షైనీగా ఉంటుంది, అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే జర జుట్టు పోషణ కూడా ఇస్తూ ఉంటే చక్కగా పెరుగుతుంది అండ్ ఊడిపోకుండా ఉంటుంది అనమాట, అది విషయం. సరే ఇవన్నీ సర్దిద్దాం, ఇవన్నీ అయిపోతున్నాయి. ఎలా ఉన్నారు మరి, మంచిగా పండించుకుంటున్నారా? సమ్మర్లో చాలా డౌట్స్ ఉన్నాయి కదా మీకు, అసలు వస్తాయా మొక్కలు, రావా, విత్తనాలు వేసుకోవచ్చా, విత్తనాలు వేయకూడదా, ఈ టెంపరేచర్కి బ్రతుకుతాయా? చక్కగా బ్రతుకుతాయి, మీరు సమ్మర్లోనే మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి పురుగు ఆశించదు, ఎలాంటి తెగుళ్ళు రావు. మీరు చేయవలసిందల్లా మార్నింగ్ ఈవినింగ్ చక్కగా మొక్కలకి వాటరింగ్ తీసుకోవాలి, వారానికి ఒకసారి వాటికి కొంచెం పోషకాలు అందించాలి. ఏదో ఒకటి మీ దగ్గర ఉన్నదైనా పర్వాలేదు, కిచెన్ వేస్ట్ అయినా పర్వాలేదు, లేదా మీకు రెగ్యులర్గా ఫ్రీ ఫెర్టిలైజర్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను నేను, అలాంటి ఫెర్టిలైజర్స్ అయినా పర్వాలేదు. ఇలా పువ్వులు ఎక్కువ కావాలన్నా దానికి సంబంధించినటువంటి ఫెర్టిలైజర్ మనం వీక్లీ వన్స్ ఇస్తుంటే చక్కగా మొక్కలు అనేవి అలా 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 వస్తూ ఉంటాయి. ఇంకా మనకు ఆనందమేమో కదా, ఇవి చూస్తూ ఉంటేనే ఆనందం అసలు కదా. సరే మనమైతే వెళ్దామండి. అడవి మామిడి మొక్కకు ఒక కథ ఉంది, ఇది ఆమ్రా అంటారు. ఓకే, మొక్క దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాము. ఇవి పక్కన పెట్టేస్తా, చలో బుట్ట అయితే తీసుకొని పోతున్నా, చలో నాతో పాటు రండి రండి నాతో పాటు. ఇక్కడ ఉంది, అలా వెళ్ళాలి మధ్యలో. చూస్తున్నారా ఇవన్నీ మొక్కలు, ఇక్కడ ఉందండి. ఇది మనం వచ్చేసాము, ఇది వచ్చేసి అడవి మామిడి, మంచి సైజులో వచ్చాయి చూసారా కాయలు ఎంత చక్కగా వచ్చాయో. ఇది మా అడవి మామిడి మొక్క, బాగుందా, చక్కగా పెరిగింది కదా. ఇది జస్ట్ ఒక అడుగు మాత్రమే పెంచిన నేను, చాలా వీడియోస్లో ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా రివైజ్ చేస్తూ ఉంటానండి ఈ వీడియోని. ఎందుకంటే ఈ కాయలు ఏంటంటే మనకు చాలా ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి పండ్లు అన్నమాట, ఇవి పండ్లు అయ్యాయి కాబట్టి పండ్లు అంటున్నాను. కాయలుగా కూడా ఉన్నప్పుడు తీసుకోవచ్చండి. ఇవి కొంచెం పుల్ల పుల్లగా రుచిగానే ఉంటాయి, మనం పప్పు చేసుకోవచ్చు, అలాగే చక్కగా మనం దీన్ని పచ్చడి చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు. ఎందుకంటే మనం గార్డెన్లో నార్మల్గా రేర్ వెరైటీ ప్లాంట్స్ కూడా చక్కగా పెంచుకునే అవకాశం ఉంది. మిద్దె తోటలో మీకు అన్నీ సాధ్యమే, ఇది రాదు, ఇది పెరగదు అనేది ఏమీ లేదు, ఏదైనా పెంచుకోవచ్చు. ఓకే, ఈ మొక్క గురించి మీకు చెప్తాను. ఈ మొక్క మనము తీసుకొచ్చుకునేటప్పుడే గార్డెన్లో కొంచెం ఏజ్డ్ ప్లాంట్ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఏజ్డ్ ప్లాంట్ తెచ్చుకుంటేనే మనము చక్కగా కాయలు అనేవి త్వరగా తీసుకుంటాం. ఇది వచ్చేసి గ్రాఫ్టెడ్ ప్లాంట్ అనమాట. గ్రాఫ్టెడ్ ప్లాంట్కి ఏంటంటే మీరు గుడ్డి గుర్తుగా మీకు గ్రాఫ్టెడ్ ప్లాంట్ ఏది ఎలా గుర్తుపట్టాలి అని డౌట్గా ఉంటే కాయలతో ఉన్నది తెచ్చుకోండి, లేదా ఇలా ఫ్లవరింగ్ ఉంటుంది చూడండి, ఫ్లవరింగ్ వచ్చింది. ఇది ఇయర్లీ 2 times వస్తుందండి, 2 times కాయలు అయితే మనం తీసుకోవచ్చు. ఇలా ఫ్లవరింగ్ వచ్చేసి ఉంటే కనుక అది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అంటే దానికి ఆ వయసు వచ్చి ఉంటుంది. మనం తల్లి వేరు, తల్లి మొక్క నుంచి కొమ్మని కట్ చేసి అంటూ కడతారు కాబట్టి తల్లి వయసు అనేది ఈ మొక్కకు వచ్చేస్తుంది. సో అందుకని ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో ఏదైనా ఫ్రూట్ ప్లాంట్స్ తెచ్చుకుంటున్నారు గార్డెన్లో అంటే ఖచ్చితంగా మీరు గ్రాఫ్టెడ్ ప్లాంట్సే తెచ్చుకోవాలి. అండ్ కంటైనర్, కంటైనర్ విషయానికి వస్తే మనము ఈ పెద్ద మొక్కలకి మనం తీసుకొచ్చినప్పుడు పండ్ల మొక్కలకి ఇలాంటి ఒక పొడవైన అంటే పొడవు ఎక్కువగా ఉండాలి, లోతుగా ఉండాలి అండ్ విడ్త్ తక్కువగా ఉన్నా పర్వాలేదండి. ఇలాంటి ఒక కంటైనర్ మనము తీసుకుంటే కనుక ఇలా మొక్క బాగా పెరగడానికి చక్కగా దానికి అవకాశం ఉంటుంది. కొంచెం ప్లేస్ ఇవ్వాలి కదా పెరగాలంటే, దానికి కొంచెం ప్లేస్ ఇస్తే అది మంచిగా హ్యాపీగా పెరుగుతుంది. చిన్న కంటైనర్ ఇస్తే పాపం అందులోనే ఇరికి 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 అది పెరగలేక చావలేక ఫ్రూట్స్ ఇవ్వలేక అది స్ట్రెస్లో ఉంటుంది అన్నమాట. అందుకని కొంచెం అర్థం చేసుకొని కొంచెం పండ్ల మొక్కలకి లోతు ఎక్కువగా ఉన్నది, డెప్త్ ఎక్కువగా ఉన్నది, విడ్త్ తక్కువ ఉన్న కంటైనర్ ఎంచుకుంటే కనుక మీరు చక్కగా బోల్డ్ అన్ని ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు అదనమాట. అండ్ మట్టి విషయానికి వస్తే ఈయనకి మట్టి అంటే నార్మల్గా సాయిల్ మిక్సింగే అండి. మనం కోకోపీట్ మట్టి అలాగే వర్మీ కంపోస్టు సమ పాలలో కలుపుకొని కొద్దిగా నీమ్ కేప్ కలుపుకుంటే సరిపోతుంది. దీనికి మరింత ఫెర్టిలైజర్ కూడా ఏం అవసరం లేదు. నేను అన్ని మొక్కలకి ఇచ్చినప్పుడు మామూలుగా అన్ని మొక్కలతో పాటు ఈ మొక్కకి నేను వారానికి ఒక్కసారి ఎన్పికే మిక్స్ మేము ఇస్తూనే ఉంటాము. పశువుల ఎరువు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. ఒకవేళ మీ దగ్గర ఎన్పికే మిక్స్ లేకపోతే మీరు పశువుల ఎరువు ఇస్తూ ఉండండి, ఎవ్రీ 15 days ఒక్కసారి పశువుల ఎరువు ఇవ్వండి. బనానా ఫెర్టిలైజర్ తయారు చేసుకొని అన్ని మొక్కలకి స్ప్రే చేసేసేయండి, హ్యాపీగా పెరుగుతాయి మొక్కలు, చాలా ఆనందంగా ఉంటాయి, ఆహ్లాదంగా ఉంటాయి. నేను అందరికీ చెప్తూ ఉంటాను, మీ దగ్గర ఏమి లేదా బనానా ఫెర్టిలైజర్ తయారు చేసుకోండి, మీరే తయారు చేసుకొని దాన్ని స్ప్రే చేసుకోండి. ప్రతి మొక్క చిగురిస్తుంది, ప్రతి మొక్కకి పండ్లు వస్తాయి, ప్రతి మొక్కకి పువ్వులు వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ మనం ఇప్పుడైతే హార్వెస్ట్ చేద్దాం బుట్ట తీసుకొని. ఇదన్నమాట ఇంకా చాలా సింపులే, కాకపోతే మీరు ఈ రెసిపీ తయారు చేసుకోవడం నేర్చుకొని చక్కగా వండుకొని తింటే కనుక మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ కాయలు తీసుకుంటే ఇప్పుడు ఇది మళ్ళీ కొత్తగా చిగురిస్తుంది చూడండి,
కొత్తగా చిగురిస్తుంది. అండ్ దీన్ని ఎప్పుడు కూడా మేము హైట్ పెంచము, ఎప్పుడు ఇలా కట్ చేస్తూ ఉంటాను, ఇంతే హైట్ ఉంచాను మొక్కని. బట్ కానీ దీని నుంచి చక్కగా ఇలా గుబ్బూరుగా పెరుగుతూ ఉంటాయి, కాయలు అనేవి మాకు ఎప్పటికీ వస్తూ ఉంటాయి అన్నమాట. దీన్ని మనం ఇలా, నాకు ఇలా తీసుకోవడం ఇష్టం, ఇలా కాయలు కట్ చేయడం ఇష్టం ఉండదు, ఇలాగే చక్కగా తీసుకోవాలి. రావట్లేదు, ఇంకా కట్టర్ యూజ్ చేయాల్సిందే. యాక్చువల్గా ఇవి పట్టుకోవాలంటే కూడా చాలా బరువుగా ఉంటాయండి, బాగా వెయిట్ పెరిగాయన్నమాట. ఇక్కడ ఉన్నాయి. చాలా ఉన్నాయి, కొన్ని తీసుకోవట్లేదు, రాలిపోతున్నాయి. అయ్యో 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 రాలిపోతున్నాయి. అయ్యో 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 ఇంకెక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా తీసుకుందాం. అయిపోయింది. బుజ్జి హార్వెస్ట్, బుజ్జి హార్వెస్ట్, మామిడికాయల హార్వెస్ట్. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో, మామిడి కానీ మామిడి, అడవి మామిడి. ఈ మొక్క ఎక్కడ దొరుకుతుందని మళ్ళీ చాలామంది కామెంట్ సెక్షన్లో పెడతారు. ఇది నేను టెరా ఆర్గానిక్స్లో తెచ్చుకున్నా. మీకు టెరా ఆర్గానిక్స్ అని మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసినా కూడా వాళ్ళకి అనిపిస్తుంది. హైదరాబాద్లో అయితే లోకల్గా వాళ్ళు డెలివరీ కూడా చేస్తారు. బాగుందా, ఎన్ని కాయలు వచ్చినాయి చూసినారా? మొత్తానికైతే హార్వెస్ట్ అయితే వేసిన అండి. ఇవి అడవి మామిడి కాయలు, బాగున్నాయా, బుట్ట నిండా వచ్చినాయి. చిన్న బుట్ట తెచ్చుకున్నా, బుట్టలో నింపేసిన. ఈరోజు హార్వెస్ట్ ఇదే, బుజ్జి హార్వెస్ట్. అయితే వీటితో పాటు ఇంకేమైనా తినాలనిపిస్తుంది, ఎత్తుక్కుంటే ఏదో ఒకటి దొరుకుతుంది మా గార్డెన్లో. చలో మనం చూద్దాం ఇంకేమున్నాయో, చూస్తే తెలుస్తుంది. ఓకే, జామ చెట్టు దగ్గర ఒక జామకాయ ఉండే, ఇంతకుముందు చూసిన. వెరీ గుడ్, వచ్చింది 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 వచ్చింది, మళ్ళా తినొచ్చు. ఇది తీసుకుందామా, ఇది తీసుకుందామా, ఇక్కడ ఇంకోటి. అమ్మయ్య, ఇవేంటంటే మనం తీసుకుంటే మళ్ళీ వస్తాయి. ఇది కూడా తీసుకుందాం. మళ్ళీ మా బాబు నాకు ఇవ్వడు, వాడికి ఒకటి నాకు ఒకటి. అమ్మ, ఓకే డన్. ఇవి జామకాయలు L49 అన్నమాట. ఏరని గాలు ఒకటి, సరే ఒకటి ఉంచుతా, ఒకటి నాకు ఒకటి మా బాబుకు. ఇలా గార్డెన్లో మనము రకరకాల ఫ్రూట్స్ హార్వెస్ట్ అనేది చాలా సర్వసాధారణంగా అలా వస్తే ఇలా తెప్పుకొని వెళ్ళిపోవచ్చు. టెర్రస్ గార్డెన్ పెట్టుకోండి చక్కగా, కొంచెం ప్లేస్ ఉన్నా సరే మీకు ఎన్ని మొక్కలు పడితే అన్ని మొక్కలతో మొత్తం నింపండి. టెర్రస్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, మీ బిల్డింగ్ పడిపోదు, ఇల్లు కూలిపోతుందో నానిపోతుందని చాలా టెన్షన్ పడుతుంటారు చాలామంది. అలాంటివి ఏవి జరగవు, మంచిగా పెరుగుతాయి మొక్కలు. ఓకే, చక్కగా పెంచుకోండి, కూరగాయలు పెంచుకోండి, ఆకుకూరలు పెంచుకోండి, చక్కగా తీసుకోండి. వాటికి ఏమైనా తెలియకపోతే కనుక చాలా గార్డెన్ వీడియోస్ ఉంటాయి, మీరు చూస్తే చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది. మీరే చాలా ఎక్స్పర్టైజ్ అవుతారు, మీరే అందరికీ చెప్తారు అదనమాట. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ జ్యోతి గార్డెన్లో కలుద్దాం. ఏమనుకోవద్దు, కొంచెం తింటాను. ఆహా, చాలా బాగుంది. ఇది కూడా తినాలనిపిస్తుంది. అదే, ఇది ఒకటి తినేస్తా, మళ్ళీ గార్డెన్లో వెళదాం మంచి వీడియోస్తో. మీకు మంచి ఫెర్టిలైజర్స్ కోసం, విత్తనాల కోసం, అలాగే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కోసం jyothinaturals.com డైరెక్ట్గా వెళ్ళి మేనేస్తుంది. మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను, మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఉంటా మరి, అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినోభవంత్.